హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీస్ బై గాయత్రి. ఈరోజు వీడియోలో నేను స్ప్రౌట్స్ బ్రుసెల్స్ చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. మరెందుకు ఆలస్యం? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ నేను ఒక ప్యాన్లో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు, 2 టీ స్పూన్స్ ఆఫ్ మినప్పప్పు తీసుకున్నాను. ఇవన్నీ బాగా దోరగా వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇవి బాగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ నేను 3 టీ స్పూన్స్ ఆఫ్ నువ్వులు తీసుకుంటున్నాను. అవి కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. నేను నా చేత్తో ఒక గుప్పెడు పల్లీలు తీసుకుంటున్నాను. అవి కూడా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ నేను అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి నాకు రుచికి సరిపడే అంత పచ్చిమిరపకాయలు తీసుకొని దోరగా వేయించుకున్నాను. మేము కొద్దిగా స్పైసీగా తింటాము కాబట్టి పచ్చిమిరపకాయలు కొద్ది ఎక్కువగానే తీసుకున్నాను. మీ టేస్ట్కు తగ్గట్టు మీరు తీసుకోండి. నెక్స్ట్ నేను అదే ప్యాన్లో 1/2 కట్ చేసిన స్ప్రౌట్స్ బుసెల్స్ తీసుకొని అవి కూడా దోరగా వేయించుకుంటున్నాను. మీన్వైల్ నేను పల్లీలు నువ్వులు మిక్సీ పట్టేసుకున్నానండి. తర్వాత పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టేస్తున్నాను. అని ఒకేసారి కాకుండా సపరేటుగా పట్టేస్తే చాలా ఫైన్గా పేస్ట్ అవుతాయండి. ఇక్కడ మనకి స్ప్రౌట్స్ బుసెల్స్ దోరగా వేగిపోయాయి. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నేను చూపించినట్టుగా 2 మీడియం సైజు టొమాటోలు తీసుకున్నాను. వాటిని కూడా సన్నగా కట్ చేసి దోరగా వేయించుకుంటున్నాను. ఇక్కడ నేను తొక్క తీసిన 1 ఫుల్ సైజు ఆఫ్ వెల్లుల్లిపాయ తీసుకుంటున్నాను. ఇవి అన్ని బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. టొమాటోలు ఈ స్టేజ్లో ఉడుకుతున్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయాలండి. తర్వాత మనము వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. తర్వాత నేను బ్రుసెల్స్ అండ్ వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇవి కూడా ఫైన్ పేస్ట్ అయ్యే వరకు మిక్సీ పట్టేయాలి. నేను ఒక చిన్న లెమన్ సైజ్ అంత చింతపండు తీసుకుంటున్నాను. నేను ముందుగానే నానబెట్టుకున్నానండి. ఇవన్నీ కలిపి చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి. నెక్స్ట్ నేను చల్లారిపోయిన టమాటాలని కూడా యాడ్ చేసుకొని ఫైన్ గా పేస్ట్ చేసుకున్నాను. ఇక్కడ మనకి కావాల్సినంత ఉప్పు సైజ్ కూడా చెక్ చేసుకొని ఈ స్టేజ్ లోనే యాడ్ చేసి మనం పెట్టుకోవాలి. నెక్స్ట్ మనము తాలింపుకి అన్ని రెడీ చేసుకొని తాలింపు పెట్టేసుకోవాలి. స్ప్రౌట్స్ బ్రుసెల్స్ కర్రీ కూడా నేను మన ఛానల్లో పెట్టానండి. ఒకసారి మన ఛానల్లో ఉంటుంది. తాలింపు వేసుకున్న తర్వాత మిక్సీ పట్టిన మిశ్రమాన్ని మనము తాలింపులో కలిపేసి కాసేపు వేగనివ్వాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన ఎన్నో పోషకాలతో కూడిన మన స్ప్రౌట్స్ బ్రుసెల్స్ చట్నీ రెడీ అయిపోయినట్టే. ఇది ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దట్స్ ఇట్ టుడేస్ వీడియో ఫ్రెండ్స్. ఇఫ్ యూ లైక్ మై వీడియో, డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్, సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్ బాయ్.